హే విను, నిన్న రాత్రి కిచెన్లోకి పిల్లొచ్చిందనుకుంటా. అయితే ఏమైంది? ఒకసారి వచ్చి కిచెన్ చూడు, చాలా చండాలం చేసేసింది. ఒక ఫుల్ ఐస్ క్రీమ్, 3 బిస్కెట్ ప్యాకెట్లు, 4 ఆరెంజెస్ కూడా తినేసింది. అది పిల్లి కాదు, అది నేనే. రాత్రి ఆకలి వేసింది, ఏది దొరికితే అది తిన్నాను. దీన్ని మిడ్ నైట్ క్రేవింగ్ అంటారు. ఈ రోజుల్లో చాలా కామన్ ఇది. నాకు అదేం తెలీదు, బట్ మా దగ్గర దీన్ని దెయ్యం పట్టడం అంటారు. మీకు ఎల్లప్పుడూ ఏదైనా స్పెసిఫిక్గా తినాలనిపిస్తూ ఉంటుందా? అది చాక్లెట్స్ కానీ, పేస్ట్రీ కానీ, స్వీట్స్ కానీ, సమోసా కానీ, పిజ్జా, బర్గర్, ఏదైనా కావచ్చు. ఫ్రెండ్స్, ఏదో కొద్దిగా క్రేవింగ్స్ ఉండడం న్యాచురలే, బట్ మీ ఈ అలవాటు వల్ల మీరు వెయిట్ పెరుగుతున్నారా? ఒకవేళ అవును అంటే చూస్తూనే ఉండండి ఈ వీడియోని. ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను 6 వేస్ కోసం వీటితో మీ ఫుడ్ క్రేవింగ్స్ ఈజీగా తగ్గిపోతాయి. అంతేకాదు, నేను మీతో షేర్ చేస్తాను ఒక మ్యాజికల్ ట్రిక్, నేను స్వయంగా చాలాసార్లు పాటించింది. దాంతో మీ ఫుడ్ క్రేవింగ్స్ 30 సెకండ్స్లలో కంప్లీట్గా ఆగిపోతాయి. కొద్దిసేపు ఆ చిప్స్ని పక్కన పెడితే స్టార్ట్ చేద్దాం ఆలస్యం చేయకుండా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. మొదటి పద్ధతి, డ్రింక్ వాటర్ ఫస్ట్. ఒక్కోసారి మన మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, మనకు ఆకలి వేసిందా లేదా డిహైడ్రేట్ అయిపోయామా అని. అందుకే నెక్స్ట్ టైం మీకు ఎలాంటి అన్హెల్దీ ఫుడ్ క్రేవింగ్స్ అనిపిస్తే వెంటనే 1 గ్లాస్ వాటర్ త్రాగండి. న్యాచురల్గానే మనం వాటర్ త్రాగినప్పుడు మన ఆకలి కొద్దిగా తగ్గుతుంది. కొద్దిసేపు వాక్ చేశాక అప్పుడు జడ్జ్ చేయండి మీకు ఆ ఫుడ్ ఇంకా తినాలనిపిస్తుందో లేదో. 10లో 9 సార్లు మీ క్రేవింగ్స్ ఆగిపోతాయి. క్రేవింగ్స్ ని ఫైట్ చేయడానికి 2వ పద్ధతి, ఈట్ మోర్ ప్రోటీన్. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, మీరు బ్రేక్ఫాస్ట్లో పన్నీర్ తింటే లంచ్ వరకు అసలు ఆకలి వేయదని? ఇలా ఎందుకంటే పన్నీర్ ప్రోటీన్ రిచ్గా ఉంటుంది. ప్రోటీన్ మీ క్రేవింగ్స్ని చాలా త్వరగా ఆపుతుంది. ఎలా? ఎందుకంటే ప్రోటీన్ ఎలాంటి మ్యాక్రోన్యూట్రియంట్ అంటే దాన్ని బ్రేక్డౌన్ చేయడం చాలా కష్టం. మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తిన్నప్పుడు మీ డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని బ్రేక్డౌన్ చేయడంలోనే నిమగ్నం అవుతుంది. దాంతో మీరు ఇంకొక దానికోసం క్రేవింగ్ ఫీల్ అవ్వరు. సో మీరు ట్రై చేయండి మీ ప్రతి మీల్లోనూ ఎంతో కొంత ప్రోటీన్ తప్పక ఉండేలాగా. పనీర్, టోఫు, రాజ్మా, చోలే, చనా, బేసన్, సత్తు, అన్ని రకాల పప్పులు కూడా. ఇవి వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్. మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్స్, చికెన్ బ్రెస్ట్ అండ్ ఫిష్ని కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. క్రేవింగ్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఇది ఒక మంచి పద్ధతి. 3వది, అవాయిడ్ గెటింగ్ టూ హంగ్రీ. ఎప్పుడైతే మనకు ఎక్కువగా ఆకలి వేస్తుందో అప్పుడు మనం అన్కంట్రోలబుల్ అయిపోతాం. ఆ టైంలో మన ఫుడ్ క్రేవింగ్స్ మాక్సిమం లెవెల్లో ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది ఫిట్నెస్ని విడిచిపెట్టి పిజ్జాని ఆర్డర్ పెట్టు అని. చోలే భటూరే, బర్గర్, ఏదో ఒకటి తినాల్సిందే. ఫ్రెండ్స్, అందుకే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ బాడీని ఎప్పటికీ స్టార్వేషన్ మోడ్లోకి అస్సలు రానివ్వకండి. అది ఎప్పుడు జరుగుతుందంటే మీ డైట్లో ఫైబర్ అధికంగా ఉన్నప్పుడు. దీనికోసం ముందుగా రిఫైన్డ్ గ్రెయిన్స్ అంటే మైదా వంటివి విడిచి హోల్ గ్రెయిన్స్ని తిన్నప్పుడు. హోల్ వీట్, ఓట్స్, బేసన్, స్వీట్ పొటాటో, హోల్ వీట్ బ్రెడ్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇక మిగిలిన 2 మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మరియు లంచ్ అండ్ డిన్నర్కి మధ్యలో తప్పక ఫ్రూట్స్ని తినండి. ఫ్రూట్స్లో కూడా అధికంగా ఫైబర్ ఉంటుంది. అంతేకాదు తీయగా ఉండడం చేత ఇవి మన షుగర్ క్రేవింగ్స్ని కూడా ఆపుతాయి. అందుకే మీరు ఈ 2 సింపుల్ రూల్స్ని ఫాలో అవ్వండి. దాంతో మీరెప్పుడు స్టార్వ్డ్గా ఫీల్ అవ్వరు మరియు మీ ఫుడ్ డిజైర్స్ వల్ల అన్కంట్రోలబుల్గా ఉండరు కూడా. నెక్స్ట్, గెట్ ఇనఫ్ స్లీప్. ఫ్రెండ్స్, ఎవరైతే తక్కువగా నిద్రపోతారో వారు ఎల్లప్పుడూ లెథార్జిక్గా ఫీల్ అవుతారు మరియు వాళ్లకు ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ల బాడీ ఎల్లప్పుడూ టైర్డ్గా ఫీల్ అవ్వడం చేత వాళ్లకు ఏదో ఒకటి కావాలి ఎనర్జీ కోసం. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా షుగర్ క్రేవింగ్స్తో బాధపడుతూ ఉంటారు. అందుకే మీరు రాత్రి 7-8 గంటలు డీప్ స్లీప్ని అలవాటు చేసుకుంటే మీ జంక్ ఫుడ్ క్రేవింగ్స్ ఒక్కసారిగా 50% వరకు డిక్రీజ్ అవ్వడం మీరు గమనిస్తారు. పడుకోవడానికి రాత్రి 10 నుండి 5 గంటల వరకు ఉన్న టైం బెస్ట్. లేట్ నైట్స్ మెలకువగా ఉంటే మళ్ళీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. నెక్స్ట్, స్ట్రెస్. స్ట్రెస్ లీడ్స్ టు క్రేవింగ్స్. మనం ఎప్పుడైతే స్ట్రెస్డ్ అవుట్గా ఉంటామో దెన్ వీ టెన్ టు ఈట్. ఆ టైంలో మనకు స్వీట్స్, చాక్లెట్స్ కానీ లేదా ఏదో ఒకటి తిని మన మైండ్ని డైవర్ట్ చేసుకుంటాం. దీనిపై మీరు కొద్దిగా కంట్రోల్గా ఉండాలి. ఎందుకంటే స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి ఇంకా చాలా వేస్ ఉన్నాయి. మీరు బయటకు వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, మీ క్లోజ్ ఫ్రెండ్స్కి కాల్ చేయొచ్చు, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు, లేదా మీతో మీరే కొద్దిగా టైం స్పెండ్ చేయొచ్చు. మీకు ఏది అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఈజ్ సైకలాజికల్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్. మీరు వెయిట్ లాస్ కానీ లేదా ఏదైనా ఫిట్నెస్ గోల్ని అచీవ్ చేయాలంటే మీరు మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి. కొద్దిగా విజువలైజ్ చేసుకోండి. ఒకవేళ నేను పిజ్జా, బర్గర్ ఎక్కువగా తింటూ ఉంటే 6 నెలల తర్వాత కానీ, 1 సంవత్సరం తర్వాత కానీ ఎలా కనిపిస్తాను అని. అదే నేను రెగ్యులర్గా వర్కౌట్ చేసి మంచి డైట్ పాటిస్తే బాడీ ఎలాంటి షేప్లోకి వస్తుంది అని. ఎవరో ఒక మంచి మాట అన్నారు, జంక్ ఫుడ్ని విడిచిపెట్టడానికి రీజన్ కావాలంటే షర్ట్ తీసేసి మిర్రర్లో చూసుకోండి అని.
మీ మోటివేషన్ని మీరే వెతుక్కొని దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వండి. నా ప్రకారం సైకలాజికల్ ఫ్యాక్టరే అతిపెద్ద ఫ్యాక్టర్. ఎందుకంటే మీరు చేయగలరు అని మీకు అనిపిస్తే మీరు తప్పకుండా చేస్తారు. నా పర్సనల్ స్టోరీ షేర్ చేసుకోవాలంటే, ఒకానొక టైంలో నేను ఎక్కువగా జంక్ ఫుడ్స్ని బాగా తినేవాడిని. ఆబ్వియస్గానే జంక్ ఫుడ్ తినడం వల్ల నాకు ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు, కానీ నా బ్రెయిన్ ఏదో కొద్దిసేపు హ్యాపీగా ఫీల్ అయ్యేదంతే. కానీ ఎప్పుడైతే నేను హెల్దీ లైఫ్ స్టైల్ని ఎంచుకున్నానో అప్పుడు నా బాడీ షేప్లోకి వచ్చింది అండ్ ఇట్ గేవ్ ఏ మోటివేషన్ ఫర్ మీ. ఇప్పుడైతే నాకు అస్సలు జంక్ ఫుడ్ తినాలని కూడా అనిపించదు. ఐ ఎంజాయ్డ్ ఈటింగ్ హెల్దీ ఫుడ్. ఒకవేళ ఎవరైనా హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉండదు అంటే నేను ఒప్పుకోను. ఎవరైనా పేస్ట్రీ తింటూ ఉంటే మనం బనానా పీనట్ బటర్ శాండ్విచ్ తినొచ్చు. హెల్దీ అండ్ టేస్టీ కూడా. అందుకే నేను ఎల్లప్పుడూ ఒక హెల్దీ బ్యాకప్ స్నాక్ ఆప్షన్ని ఉంచుకుంటాను. ఇక క్రేవింగ్స్ అయితే 10 నిమిషాలు ఉంటాయి. ఒకవేళ మనం మన మైండ్ని 10 నిమిషాల పాటు స్ట్రాంగ్గా ఉంచుకున్నట్లయితే మీ క్రేవింగ్స్ తగ్గిపోతాయి కూడా. ఓకే, ఇప్పుడు వచ్చేసింది ఫన్ పార్ట్. నేను చెప్పాను కదా మీతో ఒక ట్రిక్ షేర్ చేస్తాను అని, దాంతో మీ ఫుడ్ క్రేవింగ్స్ 30 సెకండ్స్లో పూర్తిగా తగ్గిపోతాయి. బూస్టన్లో ఈ ఎక్స్పెరిమెంట్ ఓవర్ వెయిట్గా ఉన్న వాళ్లపై చేశారు. మీ ఫోర్ హెడ్ని కంటిన్యూస్గా 30 సెకండ్ల పాటు ట్యాప్ చేసినట్లయితే మీ ఫుడ్ క్రేవింగ్స్ ఆటోమేటికల్లీ మాయమైపోతాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజంగా బాగా ఎఫెక్టివ్. నేను కూడా షాక్ అయ్యాను, బట్ తర్వాత ఈ టెక్నిక్ని చాలా మందిపై సక్సెస్ఫుల్లీ ట్రై చేశాను. మీరు కూడా తప్పక ట్రై చేసి నాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, ఫైనలీ నేను ఈ చాట్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. దీంతో మీ ఫుడ్ క్రేవింగ్స్ని ఇంకా ఈజీగా మేనేజ్ చేసుకోగలరు. ఇంకొక సింపుల్ ఫండా ఏంటంటే, జంక్ ఫుడ్ని తయారు చేసిందే దానికి ఎడిక్ట్ అయిపోవడానికి. అందుకే దీనికి ఎంత దూరంగా ఉంటే అంతే ఈజీగా విడిచిపెట్టగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే ఉంది. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఒకవేళ అవును అంటే ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి. లైక్ బటన్ని తప్పక క్లిక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. అక్కడ నేను రెగ్యులర్లీ Q&A సెషన్స్ చేస్తూ ఉంటాను. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.